హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ కావచ్చు, డబ్ల్యూడబ్ల్యూఈ కావచ్చు, ఎంత దారుణంగా ఉంటుంది అంటే వాళ్ళు ఒక్కోసారి కొట్టుకునేది నిజం కాదు అని మనకు తెలిసినా నిజంగానే కొట్టుకుంటారు. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో చాలామందికి తెలియదు నిజంగానే కొట్టుకుంటారు అని అనుకుంటారు, బట్ నిజంగా కొట్టుకోరు. కానీ ఒక్కో సందర్భంలో మాత్రం నిజంగానే తన్నుకుంటారు. ఎంతలా అంటే మెడలు విరిగేంతగా, తలలు పగిలేంతగా. అలాంటి కొన్ని దారుణమైన విషయాలు మనం ఈ వీడియోలో చూద్దాం. సో జాన్ సీనా, దామిచ్ మధ్యలో ఒక గట్టి పోటీ నెలకొంది. ఇద్దరు ఛాంపియన్షిప్ గెలుచుకుందాము అనే తపనలోనే ఉన్నారు. సో ఫైనల్ మ్యాచ్ నడుస్తోంది. ఇటువంటి ఫైనల్ మ్యాచ్లో జాన్ సీనా దామిచ్ మీద తిరగబడ్డాడు. చూడండి ఎంత దారుణంగా అంటే అతన్ని కొడుతూ ఉంటే అతనికి ఏమీ అర్థం కాలేదు. దెబ్బకి కళ్ళు బహిర్లుగమ్మాయి. ఆ తర్వాత పిచ్చి కొట్టుడు కొడితే మొత్తానికి అతను ఒళ్ళు తెలియక పడిపోయాడు. ఇక టేబుల్ మీద కొట్టాడు అతన్ని. సో అతన్ని టేబుల్ మీద కొట్టేసరికి అతని తల పగిలినంత పనైంది. దెబ్బకి అతని కళ్ళు బయలు కమ్మి అతనికి ఏమీ అర్థం కాలేదు. పడిపోయాడు, తలకి బాగా గాయం తగిలింది అని అయితే అర్థమవుతోంది. కానీ అదే ఊదుట్న దామిచ్ లేచి జాన్ సీనాను చేత కొట్టుడు కొడితే ఆ మ్యాచ్ అంత దెబ్బ తగిలిన దామిచ్ గెలిచాడు. కానీ ఆ తర్వాత ట్రీట్మెంట్కు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత చాలా రోజుల వరకు అతను మళ్ళీ రింగ్ ఎక్కలేదు. ఇక అసూకా 2021లో అసూకా అనే డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్, ఆమెను ఇంకొక షైనా అనే కంటెస్టెంట్ పిచ్చి కొట్టుడు కొట్టింది. ఎంతలా అంటే వద్దు బాబు అని మొత్తుకున్నా కూడా పచ్చడి పచ్చడి చేసేసింది. దాంతో ఇంకోసారి ఈ ఆట ఆడాలంటే కూడా భయపడే పరిస్థితి వచ్చింది. కనీసం చూసేవాళ్ళకు కూడా ధైర్యం లేకుండా పోయింది. మరి అలా ఎందుకు జరిగింది అంటే దానికి షైనా దగ్గర నుంచి ఎటువంటి ఆన్సర్ లేదు. ఇక మరోవైపు గోల్డ్బర్గ్, అండర్టేకర్ వీళ్ళిద్దరూ ఒకసారి తలపడ్డారు. వీళ్ళిద్దరూ ఎంతలా కొట్టుకున్నారు అంటే చివరికి ఇద్దరూ అలసిపోయారు. ఒకళ్ళని ఎత్తి పడేద్దామంటే ఇంకొకళ్ళకి శక్తి లేదు. గోల్డ్బర్గ్ని ఎత్తేద్దామంటే అండర్టేకర్కి శక్తి లేదు. పోనీ అండర్టేకర్ని ఇలా ఎత్తేద్దామంటే గోల్డ్బర్గ్కి శక్తి లేకుండా పోయింది. చివరికి ఇద్దరూ పడిపోయారు. కానీ ఒక్క ఉదుటన ఇద్దరూ లేచారు. ఆ తర్వాత గోల్డ్బర్గ్ పరిగెత్తుకొచ్చి కొడదాము తలతోటి అనుకున్నాడు. కానీ ఆ తల స్తంభానికి తాకి తల పగిలిపోయింది. దెబ్బకు తలంతా రక్తం. ఇదే అదునుగా అండర్టేకర్ పిచ్చి కొట్టుడు కొట్టి గోల్డ్బర్గ్ని కింద పడేశాడు. ఆ తర్వాత గేమ్ అయిపోయాక ట్రీట్మెంట్కి వెళ్లాల్సి వచ్చింది గోల్డ్బర్గ్. ఆ తర్వాత గోల్డ్బర్గ్ కూడా చాలా రోజులు ట్రీట్మెంట్లోనే ఉండిపోయాడు. మళ్ళీ రింగులోకి రావడానికి చాలా సమయం పట్టింది. సో ఇలా దారుణమైన సిచ్యువేషన్స్ ఉంటాయి ఇటువంటి ఛాంపియన్ పోటీల్లో. మరి మీరు ఎప్పుడైనా ఇలాంటి అనుభవాన్ని ప్రత్యక్షంగా చూసారా డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఛాంపియన్లో? కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.